నోటికేమీ తినబుద్ధి కానప్పుడు ఎగ్తో ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని చేయండి పుల్లపుల్లగా చాలా చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా సూపర్ టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ ఎగ్ కర్రీ వేసుకొని తింటే రెండు ముద్దలు ఎక్కువగా తింటారు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లో ఒక పది వెల్లుల్లిపాయలు తీసుకొని ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా చిలకర వేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు రెబ్బల వరకు చింతపండు వేసుకున్నాం అనుకోండి పుల్లపుల్లగా టేస్ట్ బాగుంటుంది కొన్ని ధనియాలు కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా వస్తుంది ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు కాకరకాయ కర్రీ వంకాయ కర్రీ చేసినప్పుడు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది నేనైతే ఆరు ఎగ్స్ వేస్తున్నాను ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా విడివిడిగా వేస్తే బాగా ఫ్రై అవుతుంది నార్మల్గా కొడుగుడ్డు వెల్లుల్లి కారంలో చింతపండు వేయరు చింతపండు వేసామనుకోండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత చప్పగా ఉండకుండా కొంచెం పసుపు కొంచెం కారము ఉప్పు వేసుకోవాలి ఇలా పైనుండి చల్లుకున్నాం అనుకోండి ఎగ్స్ అనేవి చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసేసుకోవాలి ఒక్కొక్కటి దేనికి దానికి సపరేట్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా బాగా ఫ్రై అవుతాయి రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఇంత పెద్దగా ఉంటే కలుపుకోవడానికి అంత బాగుండదు కాబట్టి చిన్న పీసెస్ లాగా ఉంటే మనం కలుపుకోవడానికి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది మరి క్రంచీగా కాదు మామూలుగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని పోపు వేసుకోవాలి నేనైతే పోపు కోసం ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు పసుపు రెండు మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అయితే వేసుకుంటున్నాను ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మిక్సీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకోవాలి మంట హైలో ఉంటే కారం వేసాం కదా తొందరగా మాడిపోతుంది ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకొని ఈ కారం అంతా ఎగ్స్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి కారం అంతా బాగా పట్టిన తర్వాత చివరిగా గరం మసాలా వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేశారనుకోండి ఒక్కో దాని టేస్ట్ ఒక్కో రకంగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి